వెల్కమ్ టు స్పిన్ న్యూస్. ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గిద్దలూరు మండలంలో స్వామి రంగయ్య అనే వ్యక్తి తన భార్య శకుంతలపై అనుమానంతో గొంతులను చంపి అనంతరం అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కొత్తవంగల్లు పంచాయతీ క్రైస్తవపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కొట్లాటకు దిగడంతో రెండు వర్గాల వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అలాగే గ్రామానికి చెందిన పటేల్ రామన్జీ అనే ఇద్దరు వ్యక్తులు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఆశా కార్యకర్తలకు పోలీసులకు పాత్రికేయులకు ప్రభుత్వ విప్ కర్ణి ప్రభాకర్ సొంత నిధులతో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. అనంతరం టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు శానిటైజర్లు అందించారు. అదేవిధంగా కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొట్పల్లిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు శానిటైజర్ కిట్లను టీఆర్ఎస్ నాయకుడు సత్యం గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో పాటు జోనల్ కమిషనర్ మమత, ఎంఆర్ఓ సంజీవరావు పాల్గొన్నారు. పేదలకిచ్చే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెస్సి రామాంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పాతబస్తీ పరక్నమ కంటైన్మెంట్ క్లస్టర్ల ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ శాఖల పనితీరును గమనించారు. కాగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బయటకు అనుమతించవద్దని సిపిఐ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ గృహ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, కేవలం మాజీ సీఎం చంద్రబాబు మాత్రం ఇంట్లో కూర్చొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, వారు సంపాదించిన 1,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టాలన్నారు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నాయకులు దేవరాజు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు 9 రకాల పంపిణీ చేశారు. దీనిపై కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చెలగ వెంకట్రావు గారి జన్మదినం పురస్కరించుకుని లాక్డౌన్ నేపథ్యంలో 200 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చెల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె హరిజనవాడలో 500 మంది పేద కుటుంబాలకు అడ్వకేట్ లక్ష్మీదేవి, సోమశేఖర రెడ్డి దంపతులు ఎమ్మెల్యే శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల శివారులోని తెలంగాణ కర్ణాటక సరిహద్దు చెక్పోస్టు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను పక్కడ్బందీగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాల ద్వారా ప్రతి ఒక్క ప్రాంతాన్ని పరిశీలించారు సిపి నారాయణరెడ్డి. వాడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన పుట్టినరోజు సందర్భంగా 10,000 నిత్యావసర సరుకుల కిట్స్, 10,000 హ్యాండ్ శానిటైజర్స్ ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే తనకు శుభాకాంక్షలు తెలపడానికి ఎవరూ రాకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని 25 ప్రచార ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ భరత్. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే రెడ్ జోన్లో ఉన్న జిల్లాలు క్రమంగా గ్రీన్ జోన్లోకి వస్తాయని, అంతేకాకుండా సీఎం జగన్ ఆలోచనకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో డ్రోన్ కెమెరాల ద్వారా హైడ్రోక్లోరోక్విన్ దారుణాన్ని స్ప్రే చేసే పరికరాన్ని ఎమ్మెల్యే శిల్పారవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి కరోనా నివారణకు సహకరించాలని ఆమె కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శివారులో మద్యం షాపు తాళాలు పగలకొట్టి 285 మద్యం సీసాలు దొంగిలించారు దుండగులు. మద్యం సీసాల విలువ 2,11,000 రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అసిస్టెంట్ మేనేజర్ పాండురంగారావు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై పూర్తి దర్యాప్తును చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్ హైవేపై ఇద్దరు వృద్ధ దంపతులు రోడ్డు దాటుతుండగా గుర్తులేని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా పులివెందులోని ఓ లాడ్జ్లో రామిరెడ్డి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.